ఇప్పుడు ఈ బందర్ మచిలీపట్నం హైవే వేస్తున్నారు రాళ్ళు అన్నీ వేసేసారు దానివల్ల నాకు పంచర్ అయిపోయింది నైట్ చాలాసేపు నడిపించుకుంటూ చూశాను ఎవ్వరూ లేరు అక్కడ ఆ గాలి కొట్టించడం కానీ లేకపోతే ఆ టైర్ బాగు చేయించడం ఎవరు లేరు బైక్ వదిలేసి వెళ్దామంటే ఆ రూట్ మీద అన్ని బస్సెస్ కానీ ఇవన్నీ ఆపేశారు మొత్తం రోడ్డు వేస్తున్నారు చాలా బాధ వేసింది ఎందుకంటే బాగా అలసిపోయినప్పటికే నా షర్ట్ ప్యాంటు అన్నీ తడిచిపోయినాయి మరి ఉయ్యూరు నుండి కంకిపాడు వరకు బైక్ నడిపించుకుంటూ వచ్చాను ఏడుపొక్కటే తక్కువ ఏడుపు ఒక్కటే తక్కువ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కానీ ఆ రాత్రి మిడ్ నైట్ త్రీ అయిపోయింది ఎవరికి ఫోన్ చేసి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అలాగే ఒక్కడనే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా కంకిపాడు వరకు వచ్చి అక్కడ ఒక సహోదరుని దగ్గర నాలుగింటికి ఒక బైక్ తీసుకొని మళ్ళీ విజయవాడ ఇంటికి రావడం జరిగింది ఈ ప్రాసెస్ అంతట్లో నా భార్య టెన్షన్ పడుతుంది ఎక్కడన్నా ఏమైనా అయిందా ఏంటి ఎంతసేపు అయింది సేవా పరిచయలో తప్పకుండా ఆటుపోట్లుంటాయి దేవుని కోసం నమ్మకంగా నిలబడే విశ్వాసులు కావాలి శీల అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు కొట్టారంట తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తే మనమైతే ఏం చేస్తాం ఎలాగోలా బయటికి రావడానికి ఎవరో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం రికమెండేషన్తో బయటికి రావడానికి ట్రై చేస్తాం వీలైతే ఏం బయటికి రావడానికి ట్రై చేయట్లా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు కదా చెరసాల్లోనే ఉంటాం ప్రార్థన చేస్తున్నారు ఇంకోటి ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారంట జైల్లో అంత బాధలు ఎవరికైనా పాటలు వస్తాయా మనం ఎప్పుడన్నా మనం ఎప్పుడు ఎట్లా పాడతామంటే బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు పాడుతూ ఉంటాం చాలా లేకపోతే ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కలే ఉన్నప్పుడు పాడుకుంటాం అయితే లేకపోతే ఎప్పుడన్నా మనం హ్యాపీగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటాం కానీ బాధలో వేదంలో భయంకరమైన కఠిన కారాగార శిక్షలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారంట అంటే దేవుని కోసం జీవించడం అనేది ఒక ఛాలెంజ్గా వాళ్ళు తీసుకున్నారు ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు అలాగే శీల ఎంతగా పరిచయం చేశారంటే పౌలు చూడడా పదహార అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెంటనే సహోదరులు పౌలను సముద్రం వరకు వెళ్ళమని పంపిది అయితే శీలయు తిమోతియు అక్కడనే అన్నాడంట పౌలు ఇదిగో శీల ఇక్కడ నువ్వు ఉండు ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి నేను ఏదెన్స్కి వెళ్తున్నాను ఏదెన్స్ నుంచి నేను కొరింది వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఉండు అరే ఎంత కష్టమో చూడండి సైకలాజికల్గా ఆలోచించండి ఇద్దరు కలిసి వెళ్ళారు పౌలశీల మధ్యలో పౌలు గారు ఏమన్నాడంటే ఇదిగో ఇక్కడ తెసలోనికల స్వార్త నువ్వు ప్రకటించు ఇక్కడ ఉండు నేను వేరే ఊరు వెళ్తానంటే వెంటనే సేవకుని మాటకు విధేయత చూపించి తెసలోనికలు ఆగిపోయాడంతే సేవలో సంఘ పరిచయలో సంఘ కాపరి మాటకు విధేయత చూపించడం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పింది చేయటం విధేయత చూపించడం సంఘ కాపరిని గౌరవించడం కాదు దేవుణ్ణి గౌరవించడం ఇక్కడ ఇక్కడ శీల ఏం చేశాడంటే వెంటనే అక్కడ ఆగిపోయాడు సువార్త ప్రకటించాడు తెస్లోనికాలో దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు రెండవదిగా ఇప్పటివరకు మనం ఎవరిని చూసామంటే శీలని చూసాం మొదటిగా ఎవరిని చూసాము హిపఫ్రా రెండవదిగా దేవుని కోసం జీవించిన సంఘ విశ్వాసం ఎవరంటే శీలం మూడవది అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం నిజంగా ఒక్కొక్క విశ్వాసి దేవుని కోసం ఎలా జీవించారో మనల్ని మనల్ని కూడా పరిశీలించుకుందాం అప్పస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవై తొమ్మిది అక్కడ ఒక మాట రాయబడింది పట్టణము బహు గలబీలుగా ఉండేను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాస్ధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడేరి మూడవదిగా ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే అరిస్తార్కు చాలా రేర్ నేమ్స్ ఇవన్నీ నిజంగా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా అనామకులుగా కనిపిస్తారు మనకు ఎవరు తెలుసు అంటే బాగా మోషే దావీదు దానియేలు షడ్రకు మెషేకు అభెజ్ఞ ఇవే అనుకుంటాం అనామకులు ఎందుకు పనికిరాని వారు వెనకాల కూర్చున్న వారిని దేవుడు పిలుచుకొని వాడుకున్నాడు సేవలో మూడో వ్యక్తి సంఘ పరిచరలో సహకరించిన ఈరోజు రెండవ భాగంలో చూస్తున్న మూడో వ్యక్తి ఎవరంటే అరిస్తార్కు ఎఫ్ఎస్లో అందరూ ఏం చేస్తున్నారంటే అర్థమాదేవి అనే దేవికి పూజలు చేస్తున్నారంట ఇరవై ఏడవ వచ్చిన మహాదేవి అర్థమాదేవి అని గణపరుస్తున్నారంట ఈ అరిస్తారికి ఏం చేశాడంటే ఆ విగ్రహారాధన పట్టణం అయిన ఎఫ్ఎస్ వెళ్ళి యేసు ప్రభుత్వార్థం చెప్పడం ప్రారంభించి ఎంత పూజలు విగ్రహారాధన ఉన్న ప్రాంతంలో దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు చివరికి ఆయన ఏం చేశారంటే తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టేశారు ఆదివిశ్వాసులు ఒక్కొక్కరు చూడండి కులశ్రీల్లాసన పత్రిక నా మాటలు కాదు కొలశ్రీల్లాసన పత్రిక నాలుగో అధ్యాయము పదవచనం నాలుగు పది నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును పౌలు వెనకాల నాకు అనిపిస్తూ ఉంటుంది నేను నేను కూడా పౌలు వెనకాల ఉండి ఉంటే బాగుండేదేమో అంత ఇష్టం నాకు పౌలు పరిచయం అంత ఛాలెంజ్గా తీసుకున్నాడు పౌలు బాగా ఒకటికి తక్కువ నలువది దెబ్బలు ఐదు మారులు ఓడ బద్దలైపోవటం కొన్నిసార్లు ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే ఓడ బద్దలైపోవటం కొన్నిసార్లు చిత్రహింసలు కొన్నిసార్లు కొట్టడం కొన్నిసార్లు జైల్లో పెట్టడం నానా ఇబ్బందులు పెట్టిన ఫోకస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేదు దేవుని కోసం ముందుకు వెళ్ళిపోయాడు మూడో వ్యక్తిని మనం చూసాం ఆయన ఎవరంటే అరిస్తారు నాలుగో ఉదయం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం కొలశీలాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినాం నాలుగు పదిహేడు మరియు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడే మనం చూస్తున్న నాలుగో వ్యక్తి ఎవరంటే జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను మన సమయాభావాన్ని బట్టి లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం ఏడుగురిని చూసాం చాలా వివరంగా చూసాం ఈరోజు కూడా ఏడుగురిని చూడాలి కానీ కొంచెం ఆలస్యంగా మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం సమయాభావాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం నాలుగో వ్యక్తి ఎవరంటే అర్కిప్పు చూడండి నిజంగా ఈ పేర్లు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో ఎప్పుడు మనం వినని పేర్లు కానీ అర్కిప్పు ఎవరంటే ఎ రెస్పాన్సిబుల్ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ కొలసి కొలసీ సంఘంలో బాధ్యుడైన విశ్వాసి విశ్వాసి బాధ్యుడిగా ఉండాలి నా సంఘము లోగో సంఘం నాది ఇది నా తల్లి సంఘం దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఇది నా సంఘం పట్ల నేను బాధ్యత కలిగి ఉండాలి నా సంఘంలో నేను బలపడాలి దేవుని వాక్యాన్ని చక్కగా నోట్ చేసుకోవాలి దేవునిలో నేను ఇంకా ఎదిగి దేవుని కోసం నేను వాడబడాలి అర్కిప్పు ఈ కొలసీ సంఘంలో సామాన్యమైన విశ్వాసే కానీ బాధ్యత కలిగి ఉన్నాడు బాధ్యత లేకపోతే ఎట్లా ఏ సంఘమైన బాధ్యత లేకపోతే బరువు అంతా ఒకరి మీదే పడిపోతుంది ఈ బరువుని పంచుకోవడానికి ఆ పౌలు పరిచర్యలో సంఘ పరిచర్యలో సహకరించిన మరొక వ్యక్తి ఎవరంటే అర్కిప్పు అర్కిప్పు గురించి బైబిల్ పండితులు ఏం చెప్పారో తెలుసా లవదిస్యా అనే ప్రాంతం మీకు ఆల్రెడీ చెప్పాను నేను లవదీకియ సంఘాన్ని మనం చూసాం కదా చాలా వివరంగా చూసాం హిస్టరీ అంతా చూసాం లవదీకియ సంఘంలో లవదీకియ పట్టణానికి చెందినవాడు ఎవరో ఈ అర్కిప్పు ఈ అర్కిప్పుని ఏం చేశారంటే నువ్వు దేవుని కోసం జీవిస్తావా కొలసి సంఘంలో బాధ్యుడిగా ఉంటావా బాధ్యత కలిగి ఉంటావా అని చెప్పి రాళ్ళు తీసుకుని కొట్టారంట రాళ్ళు తీసుకుని కొట్టి చివరికి చనిపోయే వరకు కొట్టారంట చివరికి అర్కిప్పు దేవుని కోసం హతసాక్షిగా చనిపోయాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి సంఘం అంటే దేవుని శరీరం స్థాపించబడిందంటే దీని వెనకాల ఎంతోమంది ప్రయాసపెట్టారు ఎంతోమంది జీవితాలను సమర్పించారు త్యాగాలు చేశారు ఎంతోమంది కన్నీరు కాచి ప్రార్థనలు చేశారు చాలామంది లోగో సంఘం కూడా స్థాపించబడిందంటే నాలుగు సంవత్సరాల ప్రార్థన ఉంది దీని వెనకాల జస్ట్ అలా వచ్చేసి లోగో సంఘం స్థాపించబడలా లోగోస్ అనే ఈ చర్చి స్థాపించబట్టానికి నాలుగు సంవత్సరాల ప్రార్థన ఉందని నేను ధైర్యంగా చెప్పగలను ప్రార్థన ద్వారానే సంఘం కట్టబడింది అర్కిప్పు కొలసి సంఘంలో బాధ్యత కలిగి ఉన్నాడు చివరికి ఆయన పరిస్థితి ఎలా అంటే భయంకరంగా ఆయన ఆయన్ని ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపారు చివరికి హతసాక్షిగా చనిపోయాడు అని నేను అనుకుంటాను మనందరికంటే అర్కిప్పు గొప్ప ధన్యుడు ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ దేవుడు రెడ్ కార్పెట్ని అరు అర్కిప్పుకి దేవుడి ఇచ్చి ఉండొచ్చు అవునంటారా కాదంటారా ఎంత ధన్యుడు దేవుని కొరకు చివరి వరకు జీవించి అర్కిప్పు దేవుని సన్నిధికి హతసాక్షిగా చేరుకున్నాడు మరొక వ్యక్తిని మీ జ్ఞాపం చేస్తున్నాను ఐదో వ్యక్తిని మీ జ్ఞాపం చేస్తున్నాను అని ఎవరంటే చూడండి రెండవ కొరింది రాసిన పత్రిక ఒక్కొక్క అండి సంఘంలో ఎంత విశ్వాసులు బలమైనవారు ఇలాంటి విశ్వాసులు పది మంది ఉంటే చాలు మనకు వందల వేలు లక్షలు కాదు పది మంది క్వాలిటీ విశ్వాసులు దేవుని కోసం పౌరుషం కలిగిన విశ్వాసులు ఇలాంటి వారు ప్రవ్వా నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నానని దేవుని మనం అడగాలి కొరినిలాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో సామాన్యమైన విశ్వాసులే కానీ వండర్ఫుల్ దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ ద ఆల్ మైటీ లాడ్ సంఘ వ్యాప్తిలో చూడండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు తీర్తు ఎవడని ఎవరైనా అడిగినడలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడు కొరింది సంఘానికి లెటర్ రాస్తూ అన్నాడు మనం చూస్తున్న ఐదో వ్యక్తి ఎవరంటే సంఘ పరిచరలో సహకారులు ఐదో వ్యక్తి తీతు ఇంగ్లీష్లో టైటస్ తీతు గురించి ఎవరికి తెలీదు ఏమీ లేని విస్తరాకు అన్నీ ఉన్న విస్తరాకు అనిగి మనకు ఉంటుంది ఏమీ లేని విస్త్రాకు చాలా ఏమీ లేనోడు ఏమి చేయనోడు పెద్ద హడావడి చేసేస్తూ ఉంటాడు షో కానీ అన్ని పరిచయం చేసేవాడు ఎప్పుడు ముందు కనిపించడం చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఈ పన్నెండు సంవత్సరాలు దానికి ముందు మూడు మొత్తం పదిహేను సంవత్సరాల నా పరిచర్య జీవితంలో పరిచర్య చేసేవాడు ఎప్పుడు స్టేజ్ మీద కనిపించడు అసలు బయటికి కనిపించడు నా యవనస్థుల పరిచర్యలో పన్నెండు సంవత్సరాలు యూత్ ఫర్ జీజస్ విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద యూత్ క్యాంప్స్ రిట్రీట్స్ లాయలో కాలేజ్ ఆడిటోరియంలో స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రైల్వే ఇన్స్టిట్యూట్లో విజయవాడలో మేము పెట్టని ప్లేస్ లేదు హాల్ లేదు అమ్మా కళ్యాణ మండపంలో విజయవాడలో ఆల్మోస్ట్ అన్ని హాల్స్లో మేము పెట్టాం ఇప్పటివరకు కొన్ని వందల మంది యవనస్తులు వచ్చి మేలు పొందారు దీని వెనకాల మూడు నెలలు కష్టపడే వాళ్ళు చాలా పరిచయ కష్టం ఉంటుంది దీని వెనక సంఘము సంఘ సేవ లోగోస్ పరిచయ విస్తరింపబడాలంటే కష్టపడే విశ్వాసులు కావాలి ప్రయాసపడే విశ్వాసులు కావాలి తీత ఎవరు తీత ఎవరు మాకు తెలియదు వెళ్ళిపోండి అంటున్న పరిస్థితుల్లో పౌలు ఒక మాట అన్నాడు తీతు ఎవరని ఎవరైనా అడిగితే ఆయన ఎవరో తెలుసా నా పాలివాడును నా జత పనివాడు నాతో ఉన్నాడండి తీతు నేను ఎప్పుడూ గర్వంగా చెప్తాను ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో నా వెనక అలా కుర్రోడు ఉంటాడు ఆయన ఎవరికి తెలియదు ఆయన ఏంటంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ ఫిజికల్లీ ఛాలెంజ్ కుంటుతూ ఉంటాడు అవుటు తను దేవుడు అలా సృష్టించాడు ఏమీ రాదు ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు మాట్లాడటం కూడా సరికి రాదు కానీ పరిచర్య విషయంలో గత ఏడెనిమిది సంవత్సరాలు నా వెనకాల నిలబడ్డాడంతే అది అక్కడెక్కి అక్కడి నుంచి దూకంటే దూకుతాడంతే కొబ్బరి చెట్టు ఎక్కి బ్యానర్ కట్టమంటే కొబ్బరి చెట్టు ఎక్కుతాడంతే నాకోసం కాదు దేవుని పరిచర్య అని పరిచర్య పట్ల భారం కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తిని నేను చూశాను కలమ్మ నేనేమిమను ఆయనకి వేలు వేలు నేనేమివనో పరిచర్య దేవుని పని అది ఏదైనా ఎంగిలి మెతుకులు వెతకటమా తీసి పడేయటమా తొడవటమా కుర్చీలు వేయటమా బూజులు దొలపటమా లేకపోతే కర్పత్రాలు పంచటమా లేకపోతే ప్రొజెక్టర్ అక్కడ ఆన్ చేయటమా లేకపోతే ఏదైనా వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడటమా లేకపోతే కష్టమైన పనా బాధులు పాతటమా పరిచర్యలు అన్ని పనులు ఏడెనిమిది సంవత్సరాలు ఆ తమ్ముడు చేయటం నేను చూశాను అందరికీ ఉండదు ఆ గిఫ్ట్ దేవుని సంఘ పరిచర్యలో నేను నిమగ్నం అవ్వాలి దీవెనది ఆశీర్వాదం నేను చేయాలి ఏసే పని ఏసే నాకు ఎంతో చేశాడు అందుకే మీకు చెప్పాను లాస్ట్ వీక్ అండ్ డాక్టర్ డాక్టర్ గారు ఎలా ఉంటారు చాలా చాలా డీసెంట్గా ఉంటారు మంచిగా ఉంటారు నేను డాక్టర్ని అనుకోవాలా లోక ఆ రోజుల్లో డాక్టర్స్ చాలా తక్కువ తగ్గించుకున్నాడు పౌలు వెనకాల పరిచయలో నిమగ్నం అయ్యాడంతే దేవుని పనిలో డాక్టర్ లేదు యాక్టర్ లేదు ఇంజనీర్ లేదు లెక్చరర్ లేదు ఎంబీఏ లేదు ఎంటెక్ లేదు పిహెచ్డీ లేదు అందరం ఒకటే ఏసు రక్తములు మనందరం కలిసి పరిచయలు నిమగ్నం అవ్వాలి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యం సిద్ధపడుతున్నాను రాత్రి పదిన్నరకు ఫోన్ వచ్చింది ఏమండి ఇసుక వచ్చిందండి రండి ట్రాక్టర్ వచ్చింది నేను వెంటనే పరిగెత్తుకొని షార్ట్ వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ గేటు తీసి లోపల పక్కన ఇసుక పోయింది నేను పాస్టర్ గారిని నేను మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాను డామ్ డిష్ అంటే పరిచయగా నేను భావించాను దేవుని పని నేను చేయాలి ఈ టైంలో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అయిపోయింది నేను చేస్తాను వెళ్ళి నా పని దేవుని కోసం అంతే ఏదైనా కొన్నిసార్లు ఎవరు లేరు ఊడవాలి ఊడుస్తాను అయితే దేవుని పరిచయలు ఎన్నడూ సిగ్గపడకూడదు ఆయన పరిచయం ఎంత చేసినా అది దీవెన ఆశీర్వాదం అక్కడ మీకు మేళ్ళు కిరీటాలు బహుమానాలు అక్కడ ఉంటాయి పాస్టర్ గారి కోసమో పాస్ట్రమ్ గారి కోసమో ఎవరో చూస్తున్నారనో ఎవరో ఎక్నాలెజ్ చేస్తారనో రికగ్నైజ్ చేస్తారనో ఎప్పుడూ చేయొద్దు ఎవరో రికగ్నైజ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు దేవుడు చూస్తున్నాడు రైజ్ దలా దేవుని పరిచయ గొప్ప భాగ్యం నేను చూశాను అది నాన్నగారు ముప్పై రెండు సంవత్సరాలు పరిచయ్యా నేను చేయందంటూ ఏమీ లేదు అన్నీ ఆయన వెనకాల నేర్చుకున్నాను నేను బాధలు పాత పాతినోడే నేను జా బ్యానర్స్ కట్టినోడనే భోజనాలు వడ్డించినోడనే నేను ఊడ్చినోడ్నే అన్నీ చేసినవాడనే నేను పరిచర్య ఎంత ఆశీర్వాదం ఇప్పటికీ నేను చేయడానికి ఇష్టపడతాను మా యవనస్తులు అంటారు అన్న మీరు వద్దులే మీరు కూర్చోండి మేము చేస్తామంటారు పరిచర్య ఇక్కడ చూస్తున్నాం ఈ వ్యక్తి తీతు నా పాలివాడు నా జత పనివాడు అంటే నేను ఒక్కడనే లేకుండా నాతో పాటు ఉన్నాడైనా నా జత నా జతవాడు నా జతగా ఉన్నాడు ఆయన నా పనివాడు ఇద్దరం కలిస్తేనే కదా యేసు ప్రభు వారు కూడా పరిచర్యలు అదే అన్నారు ఇద్దరిద్దరుగా వెళ్ళండి రాన్న దినాల్లో మన లోగో స్త్రీల సమాజం కూడా చక్కగా ఇద్దరిద్దరుగా వెళ్ళి ఒక కుటుంబాన్ని దర్శించాలి పరిచర్యలు అన్నీ చేయాలి పాశ్చమ్ గారు ఒక్కలే అన్నీ ఎలా చేస్తారు ఇద్దరిద్దరు స్త్రీలు వెళ్ళి ఒక గృహాన్ని దర్శించటం ఎవరో బాధలు ఉంటారు అవసరతలు ఉంటారు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం కొంతమంది పెనమలూరు నుంచి వస్తున్నారు కొంతమంది యనమల కూతురు నుంచి కొంతమంది పాయికాపూర్వం నుంచి ఎంతో ప్రయాసంతో సంఘానికి దేవుని సంధికి వస్తున్నారు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి వారి గృహాలని దర్శించాలి అందరూ ఈ బాధ్యత పంచుకోవాలి తీతు పరిచర్లో నా పాలివాడు నాతో కలిసి ఉన్నాడు నా జత అని చెప్పి ఆయన అభినందిస్తున్నాడు పక్క పేజీలో చూడండి రెండో కొరింది ఏడో అధ్యాయము ఆరో వచనంలో దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపొచ్చు సంఘంలో ఎవరు బాధపడినా ఎవరు ఏ అవసరతలో ఉన్నా మనందరం కూడా దాన్ని షేర్ చేసుకోవాలి కొంతమంది ఉంటారు చర్చిలో మన సంఘంలో లోగో సంఘం చిన్న సంఘమే నాలుగు నెలలే అయింది ఎవరు ఏ అవసరతలో ఉన్నారో పట్టించుకోవాల్సిన బాధ్యత సంఘం అంతటిది ఈరోజు కొంతమంది రాలేదు కదా ఎవరు రాలేదు వాళ్ళు మనం అడగాలి పట్టించుకోవాలి అది చూసుకుంటారులే వాళ్ళు ఉన్నారుగా పాస్టర్ గారు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారుగా గ్రూప్ ఉందిగా వాళ్ళు చూసుకుంటారులే నో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇట్స్ మై చర్చ్ ఇట్స్ మై ఫ్యామిలీ క్రీస్తులో మనందరం బలపడాలంటే ఒక కుటుంబంగా అక్కడ తీతు ఎంత సేవ సేవాభారం తీతుకి మరి పరిచయలో ఎంతగానో సహకరించాడు చూడండి తీతుకు రాసిన పత్రిక మరి రెండో తిమోతి తర్వాత ఉంటుంది తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనములో కూడా పేజ్ నెంబర్ నూట తొంభై ఏడు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్నములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి క్రేతు అంటే ఒక దీవి ఐలాండ్ ఐలాండ్లో వదిలేసి అంతే పాస్టర్ గారు సంఘ కాపరి పౌలు గారు తీసుకెళ్ళి క్రేతు అనే దీవి ఒక ఐలాండ్ బాబు ఇక్కడ ఉండయా నువ్వు ఇక్కడ సంఘం సేవ చూసుకో అని అప్పచెప్తే అక్కడ ఉండిపోయాడు అంతే క్రేతులో ఉండిపోయి అక్కడ సంఘాన్ని బలపరిచి సంఘ పెద్దలను ఏర్పాటు చేసి ఆ సంఘం బలపడినాక అప్పుడు వచ్చాడు అందుకే చెప్తున్నాను రానున్న దినాల్లో ఒక పది సంవత్సరాలు తర్వాత తప్పకుండా విజయవాడలోనే నాలుగైదు బ్రాంచీలు లోగోస్ బ్రాంచీలు దేవుడు ఇవ్వాలి ప్రైజ్ అలాడ్ అప్పుడు ఎవరంటే పాస్టర్స్ ఎవరంటే మీరే మీ మీ ప్రాంతంలో మీరే సువార్థం ప్రకటించాలి మీరే అక్కడ సంఘాన్ని చూసుకోవాలి జాన్ విజయ్ కుమార్ గారు అన్ని చోట్ల రాలేరు ఒకవేళ విజయవాడలో సువార్త ఎక్కువైపోతే వేరే ప్రాంతానికి వెళ్ళాలి సువార్త లేని ప్రాంతానికి ఇది మన బాధ్యత చివరి దినాల్లో పరిగెత్తాలి టైం అయిపోతుంది ఇక్కడ తీతు ఎంతగా ప్రకటించాడంటే వెళ్ళిపోయాడు తన బాధ్యత నిర్వర్తించాడు అక్కడ ముందుకు స్వార్థను తీసుకువెళ్ళాడు ఆ రోజుగా కొంచెం ముందుకెళ్ళిపోదాం అపోస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము పన్నెండవ వచ్చినాం అబ్బా ఒక్కొక్కరు నిజంగా మనం చూస్తుంటే ఎంత టైం అనేది తీసుకోవచ్చు కానీ సమయాభావాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోతున్నాం అపోస్తుల కార్యములు పన్నెండు పన్నెండులో ఒక వ్యక్తి ఉన్నాడు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండి మరో వ్యక్తి ఆరో వ్యక్తి మరొక ఐదు నిమిషాలు నేను ముగించేస్తున్నాను ఆరో వ్యక్తి ఎవరంటే జాన్ మార్క్ ఆరో వ్యక్తి ఎవరంటే మార్కు అను మారుపేరు గల యోహాను అంటే జాన్ మార్క్ అపోసిన పౌలు సంఘ పరిచరలో సహకరించిన పదమూడో వ్యక్తి పదమూడో వ్యక్తి లేకపోతే ఈరోజు మనం చూస్తున్న ఆరో వ్యక్తి ఎవరంటే జాన్ మార్క్ జాన్ మార్క్ సేవలో ఎంత సహకరించాడంటే వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయంట అపోస్తున్న పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ మార్క్ను కూడా తీసుకెళ్లాడంట సువార్తకి జాన్ మార్క్ వెంటనే బయలుదేరాడంట సువార్తకి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడంట చూడండి అదే పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఐదు బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పెరుగల వెంటబెట్టుకొని ఎరువుశలేము నుండి రాన్న దినాల్లో మనం ఏం చేయాలంటే కొన్ని గృహాలని దర్శించి సువార్త లేని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి మనందరం వెళ్ళాలి మనం కరపత్రాలు పట్టుకొని కొన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్ళాలి మనందరం అమ్మో ఏంటండి ఇవన్నీ చెప్తున్నారు అన్నద్దు సంఘం యొక్క బాధ్యత ఇది హాస్పిటల్స్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకొని కొన్ని పండ్లు తీసుకొని వెళ్ళి బాధలో దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి వారికి ఒక కరపత్రం ఒక బైబిల్ ఇస్తే తప్పకుండా దేవుడు ఎప్పటికైనా కార్యం చేస్తాడు నిజంగా జరిగిన సంఘటన చెన్నై రైల్వే స్టేషన్ ఎదురుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది స్టేషన్ ఎదురుగానే ఉంటుంది అక్కడ గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఉంది ఇంటర్నేషనల్ సంస్థ ఈ గిడియన్స్ వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్స్లో బైబిల్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళి బైబిల్ ఇచ్చారంట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి క్యాన్సర్ ముదిరిపోయింది డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారంటే మూడు రోజుల్లో చనిపోతాడు మూడు రోజుల్లో చనిపోతాడు ఇంకా అయిపోయింది ఈ బైబిల్ ఇచ్చారంట వాళ్ళు బాబు నువ్వు యేసు ప్రభుని నమ్ముకో ప్రార్థన చేసుకో ఈ బైబిల్ చదువుకో నాకెందుకండి ఈ బైబిల్లో తీసేయండి అని ఇసుకున్నాడంట అక్కడే పక్కన పెట్టేసి వెళ్ళిపోయారంట ఒక రోజు అయిపోయింది రెండో రోజు ఎందుకో ఏదో ఇచ్చారు కదా యేసు ప్రభు అంటున్నారు ఒక ప్రార్థన చేసుకుందామని చెప్పి తనకు వచ్చిన ప్రార్థన చేసుకుని నెమ్మదిగా బైబిల్ చదవటం ప్రారంభించాడంట యోహాన్స్ వార్త బైబిల్ ఇస్తే దేవుడు లోకమును ఎంతో మో దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా ఏదో మరి ఆయన భాషలో ఆయనకి ఏమర్థమైందో కానీ ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఏసయ్య నువ్వు భగవంతుడు అయితే నిజమైన దేవుడు అయితే నన్ను కాపాడు నన్ను రక్షించు సర్వనం ఆయన పేరు గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రైజ్ రిపోర్ట్లో ఇచ్చిన మాట ఏంటంటే ఈ సర్వణం అనే వ్యక్తి మూడవ రోజు డాక్టర్స్ తిరిగి ఆ స్కాన్ చేశారంట రిపోర్ట్స్ చూస్తే అంత ఆశ్చర్యం అంతా దేవుడు స్వస్థపరిచాడంట ప్రైజ్ ద లా కారణం ఎవరు మొదటిగా దేవుడు రెండోదిగా దేవుడు వాడుకున్నదెవరో గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏం చేసింది వెళ్ళి బైబిల్స్ ఇచ్చింది దాని ద్వారా దేవుడు ఏం ఆ వ్యక్తిని రక్షించాడా లేదా ప్రాణం కాపాడబడిందా లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాడా లేదా ఈ ఉదయకాల సమయంలో చర్చికి వచ్చి వాక్యం విని కానికి వేసి వెళ్ళిపోవటం అది ఎంత ఓల్డ్ స్టైల్ నేటి విశ్వాసంగా దేవా నీకోసం ఏదైనా నేను చేయాలి నీ కోసం నన్ను వాడుకో నీ పరిచయం నేను వాడబడాలి నాకు ఎన్నో చేసావు నీకోసం నేనేం చేయలేకపోతున్నాను అనే తపన ఉండాలి ఉట్టి డబ్బుల గురించి నేను మాట్లాడట్లా అది అది లాస్ట్ అన్నిటికంటే లాస్ట్ ముందు మన లైఫ్స్ డెడికేట్ చేసుకోవాలి ఆయన పరిచయం ఏదో ఒకటి చేయాలి ఆయన కోసం ఈ నెలలో నెక్స్ట్ జూలై వస్తుంది జూలైలో ఒక్కరికైనా ఏసై గురించి నేను చెప్పాలి ఒక్కరినైనా చర్చికి నేను నడిపించాలి చర్చి నంబర్ పెరిగిపోవాలని కాదు అస్సలు నా ఐడియా అదే కాదు కొంతమందినైనా ఏసఐ దగ్గర మనం లాగాలంతే వలేసి అవునంటారా కాదంటారా అది మన టార్గెట్ ఏసఐ కోసం లాగాలి నాకేమొస్తుంది ఇక్కడ అద్భుతమైన రీతిగా జాన్ మార్క్ దేవుని సేవలో సహకరించాడు చెప్పుకుంటూ వెళ్తే బర్ణబాకి సహకరించాడు పౌలుకి సహకరించాడు అంటాడు రెండవ తొమ్మిది నాలుగు పదకొండులో పౌలు ఒక మాట అంటాడు అతడు నా పరిచారము విషయంలో ప్రయోజనకరమైన వాడు ఈజ్ వెరీ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ నాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాడు పాస్త జాన్ విజయ్ కుమార్ ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడంటే కొంతమంది జాన్ మార్కులు లేసినప్పుడు కొంతమంది ఎప్పఫ్రోధితులు లేసినప్పుడు కొంతమంది తీతులు లేసినప్పుడు లూదియాలు మన సంఘంలో లేచినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి వారు మన సంఘంలో లేవాలి జాన్ మార్క్ చివరిగా మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచ్చినంలో చివరి వ్యక్తిని చూసి మనం ప్రార్థన చేసుకుందాం మొదటి తిమోతి ఒకటో అధ్యాయము రెండవ వచ్చినంలో విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతి అంటే నిజమైన కుమారుడు అంటే ఈజ్ మై ట్రూ సన్ నా కుమారుడు నా కొడుకండే అయినా నా ఆత్మీయ కొడుకు నాతో ఉన్నాడు నా కొడుకు లాగా ఉన్నాడు నాతో పాటు అన్ని విషయాల్లో సేవలో సహకరించాడు ఏడవ వ్యక్తి ఈరోజు చూస్తున్న ఏడవ వ్యక్తి ఎవరంటే తిమోతి ఏడుగురిని చూస్తున్న మొదటి వ్యక్తి ఎవరు మొదటి వ్యక్తి ఎవరు ఎపెఫ్రా రెండవది శీల మూడోది అరిస్తార్కు మూడు నాలుగోది అర్కిప్పు ఐదోది తీతు ఆరోది మార్క్ ఏడవది చివరిది మనం చూస్తున్నాము తిమోతి అంటున్నాడు చూడండి రెండవ తిమోతి బైబిల్ చూద్దాం రెండవ తిమోతి ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములో క్రీస్తు యేసు అపోస్తున్న పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి నిజమైన కుమారుడు హిస్ మై ట్రూ సన్ రెండవదిగా హీఈ్ మై బిల్లావడ్ సన్ నా ప్రియుడండి నా ప్రియమైన కుమారుడండి నా ఆత్మీయ కుమార్ నా ఆత్మీయ బిడ్డ ఆయన నా పరిచర్యలు అన్ని విషయాల్లో నాతో ఉన్నాడు నా సొంత కొడుకులాగా ఉన్నాడు జీవితం మన హృదయాలు పరిశీలించుకున్నాను ఎస్ అయ్యా నా జీవితం ఆపాదమస్త నీకు అంకితం అయ్యా నీకోసం నేను జీవిస్తా నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను నా సమయాన్ని నేను వృధా చేస్తున్నానయ్యా ఎప్పుడు నా ఉద్యోగము నా భార్య నా బిడ్డలు ఇదే ఆలోచి నీకోసం నేనేం చేయలేకపోతున్నా నా జీవితంలో నువ్వు ఎన్నో చేసావు నమ్మదగిన వాడవయ్యా వాడువయ్యా ీచరణం ఈ గోదేవా నా జీవితం ఆ నీ కంకితం పలుమార్లు వై తొలగినో ఈ పరలోక దర్శనము నుండి ని దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే పలుమార్వై తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి విలువైన దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే కై కొనుము ఎస్సయ్యా నీ సేవలను వాడుకోయ్యా సంఘ పరిచయలను వాడుకో నీ ఆత్మతో నన్ను నింపు నన్ను బలపరచు నీకోసం నేను వాడబడాలి నా యవన రక్తాన్ని నీ కొరకు నేను వినియోగించాలయ్యా నీ కొరకు నేను పరిగెత్తాలి నన్ను వాడుకో ఎస్సయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడ జీవాధిపతి నీ కొందనాల నాయన ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాను సంఘ పరిచరులో సహకారులు అనే రెండవ భాగం ద్వారా మాతో మాట్లాడారు నాయన ఎపఫ్రా లాంటి స్వార్థ భారం మంట మాకు దయచేయండి నాయన అనేక మంది అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారయ్యా మా వంతు మేము స్వార్థ ప్రకటించే సాధనాలుగా మమ్మల్ని ఉంచండి నాయన ప్రవా అరిస్తారు లాంటి వారిని లేపండి ప్రవ్వా అర్కిప్పు లాంటి వారిని లేపండి తీతు లాంటి వారిని జాన్ జాన్మానక్ లాంటి వారిని శీల లాంటి వారిని తిమోతి లాంటి వారిని మా సంఘంలో మీరు లేపండి ప్రభువా అని కొందనాలు నాయన కోత విస్తారమే పనివారు కొద్దిగా ఉన్నారు నాయన మేము మొద్దు నిద్రలో ఉన్నామేమో వెనక వెనక నాయన అనేక మందిని తెలుసుకోలేదు నాయన విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్స్లో ఇరవై మూడు లక్షల మంది జనాభాని మీరు రక్షించండి ప్రవ్వా నీకు అంద అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రవ్వా ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రభా సంఘ పరిచయాల్లో మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రవ్వా మా చేతులను మీరు బలపరచండి మీ శక్తితో మమ్మల్ని నింపండి మీ బలముతో నింపండి ఆది సంఘం వల్లే క్షేమాభివృద్ధి అందచ్చు కట్టబడచ్చు నీలో బలపడచ్చు నాటబడిన అనుభవం మాకు దయచేమాన్ని మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి బలపరచు సమస్త ఘనత మహిమ ప్రభావాల్నిక ఆరోపిస్తూ ఏసు నా ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమె